హైదరాబాద్ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు డేగల వెంకట సతీష్ ఆధ్వర్యంలో రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి సుమారు 50,000 రూపాయలు ఖరీదు చేసి 5 ఆక్సిజన్ సిలిండర్లను ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్ కు అందజేశారు. సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రికి జనసేన పార్టీ ద్వారా 5 ఆక్సిజన్ సిలిండర్లను ఇవ్వడం పట్ల ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. సామాజిక బాధ్యతగా వారు చేస్తున్న సేవలకు ఆసుపత్రి సూపరింటెండెంట్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఫైవ్ సిలిండర్స్ వ్యవసాయకు అందజేయడం జరిగింది. వారికి వాళ్ళకు వాళ్ళకి సిలిండర్స్ ఇవ్వాలని వచ్చిన ఆలోచన గాను వాళ్ళ మంచి మనసుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పబ్లిక్ సర్వీస్లో మేము పార్టిసిపేట్ చేసినందుకు వీళ్ళందరూ అభినందిస్తున్నాము. ఈ హాస్పిటల్కి వాళ్ళు 5 సిలిండర్ డొనేట్ చేయడం జరిగింది. ధన్యవాదాలు. జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన ప్రాణవాయువు అనే కార్యక్రమంలో భాగంగా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 400 పైచీలకు సిలిండర్లని ఈ కరోనా బాధిత హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో ఆ హాస్పిటల్స్లో ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో భాగంగా మన రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి బతుకుమిల్లి గ్రామానికి సంబంధించి 2 సిలిండర్లు, శీల గ్రామం నుండి 1 సిలిండరు, సోమరాజ్ దేవు అనే మన జనసైనికుడు బెహరిన్ ఆయన 1 సిలిండరు, భాస్కర్ లక్ష్మి గారి పేరు మీద 1 సిలిండరు, మొత్తం 5 సిలిండర్లని మనం ఈరోజు ప్రవీణ్ గారికి అందజేయడం జరుగుతుంది. ఇటువంటి చక్కటి అవకాశం మాకు కల్పించినటువంటి శ్రీ ప్రవీణ్ గారికి, మన రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ సిబ్బందికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.